హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ చపాతీ లడ్డు మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఈ చపాతీ లడ్డుని ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారండి చాలా రుచిగా ఉంటాయి ఈ టేస్టీ చపాతీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత అందులో త్రీ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని నెయ్యి అనేది పిండితో మిక్స్ అలాగా బాగా కలుపుకోవాలి నెయ్యి వేసుకోవడం ద్వారా చపాతీలు అనేది చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగుంటాయండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు కొన్ని కొన్ని వేసుకుంటూ దాన్ని చాలా సాఫ్ట్గా చపాతి పిండిలా కలుపుకోవాలి ఎంత ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే చపాతీలు అనేది చాలా స్మూత్గా వస్తాయి అలా కలుపుకున్న తర్వాత అందులో వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం ద్వారా పిండి అనేది చేతిలో కత్తుకోకుండా వస్తుంది అలా కలుపుకున్న తర్వాత దానిపై వేరొక బౌల్ నుంచి దాన్ని ఒక పది పదిహేను నిమిషాలు సెట్ అవన్ ఇవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం పిండి చేతులు తీసుకొని చిన్న బాల్ సైజ్ అంతా రెడీ చేసుకోవాలి రౌండ్గా చేసుకున్న తర్వాత దాన్ని చపాతీ పీటపై నుంచి చపాతీలాగా ఒత్తుకోవాలి కోళ్ళతో ప్రెస్ చేసుకుంటూ చపాతీలను ఒత్తుకోవాలి ఈ చపాతీలను రెడీ చేసుకోవడానికి పిండి ఎంత బాగా అంతే చపాతీలు చాలా స్మూత్గా బాగా వస్తాయి బాగా పల్చగా చేసుకుని అవసరం లేదండి కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా అంత పిండిని కూడా చపాతీలాగా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ప్యాక్ ప్యాన్ నుంచి అది వేడిన తర్వాత రెడీ చేసుకున్న చపాతీని ఒక్కొక్క దాన్ని దానిపై ఉంచి కాల్చుకోవాలి అది కొంచెం కాలి బబుల్స్ వస్తున్న టైంలో కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలి చూడండి చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయో అంతటా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా కొంచెం నైన్ వేసుకొని అంతటా అప్లై చేసుకోవాలి లే రెండు వైపులా మంచి కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం రెడీ చేసుకునే అన్నిటిని కూడా అలాగే కాల్చుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి అలా అన్నిటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక్కొక్క చపాతీని ఇలా కట్ చేసి వేసుకోవాలి అన్నిటిని కూడా అలాగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా చపాతీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా ఫైన్ పౌడర్లో కాకుండా కొంచెం బరుగుగా పట్టుకుంటే బాగుంటుంది అక్కడక్కడ కొంచెం చపాతి ముక్కలు ఉంటే చాలా బాగుంటాయండి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం అలాగే మిక్సీ జార్లోంచి ఉంచి దానిలో సన్నగా తురుముకున్న బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ముప్పా కప్పు వేసుకోవచ్చు బెల్లం కూడ మెత్తగా మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసుకున్న చపాతి పౌడర్ని దానిలో కలుపుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చిటికడి యాలకులు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకోవడం ద్వారా దీని ఫ్లేవర్తో లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం చేతిలో తీసుకొని లడ్డులాగా ప్రెస్ చేసుకోవాలి ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ఈజీగా ఇలా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టారంటే మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారండి చాలా టేస్టీగా ఉంటాయి అలా రెడీ చేసుకున్న లడ్డూని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతా చపాతీ మిశ్రమాన్ని అని కూడా అలాగే రెడీ చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ చపాతీ లడ్డులు రెడీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి ఎప్పుడు ఒకే రకం స్వీట్ కాకుండా ఇలా డిఫరెంట్గా రెడీ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్